సెన్సిటివిటీ కూడుకున్న కేసుగానే ఉంది అయోధ్య తిరుతీర్పు సంబంధించి అంటే ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి మీరేం చెప్తారు అంటే ఇది స్టార్టింగ్ మనకు నైన్టీన్త్ సెంచరీ డిస్ప్యూట్ అంటే ఒక రిలీజియస్ డిస్ప్యూట్ గా మొదలైంది క్రమేణా నైన్టీన్ ఫార్టీ నైన్ తర్వాత పొలిటికల్ డిస్ప్యూట్ గా మారింది నైన్టీన్ నైన్టీస్ తర్వాత ఎలక్టోరల్ అంశంగా మారింది అందువల్ల ఇది రిలీజియస్ డిస్ప్యూట్ గా నుంచి పొలిటికల్ డిస్ప్యూట్గా ఎలక్టోరల్ ఇష్యూగా ట్రాన్స్ఫామ్ అవుతున్న కొద్దీ ఇది మోర్ ఎమోషనల్ అయింది మోర్ కాంప్లెక్స్ అయింది అందువల్ల ఇప్పటికైనా అసలు సుప్రీంకోర్టు ఇవాళ దీన్ని రిలీజియస్ డిస్ప్యూట్గా కూడా చూడడం లేదు సుప్రీంకోర్టు దీని యొక్క ల్యాండ్ టైటిల్ డిస్ప్యూట్గా చూస్తుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టంగానే చెప్పారు ఇది మేము ఇక్కడ రాముడు పుట్టాడా లేదా అనే అంశంలోకి మేము వెళ్ళడం లేదు ఎందుకంటే అది విశ్వాసానికి సంబంధించింది విశ్వాసము సాక్ష్యాధారాలతో తేలియదు కాదు ఏ సాక్ష్యాధారాలు ఉన్నా లేకపోయినా ఎవరి విశ్వాసం వారదు కదా విశ్వాసాలకు సాక్ష్యాలు ఉండదు దాని పేరే విశ్వాసం సో ఫేత్ ఈజ్ ఎబో ఎవిడెన్స్ కానీ కోర్టు జడ్జ్మెంట్స్ ఎవిడెన్స్ ఆధారంగా ఉంటాయి కోర్టు జడ్జిమెంట్కు ఎవిడెన్స్ యాక్ట్ ప్రధానం అందువల్ల సుప్రీంకోర్టు ఇవాళ తీర్పులు చెప్పాలంటే ఎవిడెన్స్ యాక్ట్ ఆధారంగా తన ముందున్న ఎవిడెన్స్తో కోర్టులు తీర్పు చెప్తాయి అందువల్ల కోర్టు చాలా స్పష్టంగా ఏమంటే మేము ఈ ల్యాండ్ డిస్ప్యూట్లోకే వెళ్తాం తప్ప రిలీజియస్ డిస్ప్యూట్లోకి వెళ్ళాము అని చెప్పారు ఇది ముఖ్యంగా మనం ఈ డిస్ప్యూట్లో ఇక ఆశించేది ఏంటి అంటే ఇప్పుడు చరిత్ర తవ్వుకుంటే లాభం లేదు చరిత్రను తవ్వుకొని ఇంకా ప్రజల మధ్య విద్వేషాలని విభేదాలని మనం పరిరక్షించేటువంటి పని చేయకూడదు మనమేం చేయాలంటే ఇకనైనా ఇది ఈ వివాదానికి ఫుల్ స్టాప్ చెప్పాలి ఎందుకంటే భారతదేశం వందేళ్ళు ముందుకు పోవాలని ఆలోచించాలి తప్ప రెండు వందలేళ్ళు వెనక్కుపోయి ఆ వివాదంతో ఈ ఈ దేశ ప్రగతి ఈ దేశ రాజకీయ ఆర్థిక సామాజిక జీవనము ప్రతిష్టంభనలో పడాలని కోరుకోకూడదు సో అందుకే భారత ప్రధానమంత్రి కూడా ఒక పిలిపిచ్చాడు ఇండియా షెడ్ మూవ్ ఆన్ అన్నాడు ఇండియా షుడ్ గో బ్యాక్ అల్లే సో ఈ డిస్ప్యూట్ ను మనం ఇంకా అలాగే అపరిష్కృతంగా ఉంచడం అంటే ఇండియా షుడ్ గో బ్యాక్ కానీ ప్రధానమంత్రి ఏమంటున్నారు మోడీ గారు ఇండియా షుడ్ మూవ్ ఆన్ అంటున్నారు మూవ్ ఆన్ అంటే ఈ వివాదాన్ని ఇక ఇక్కడికి పులిష్టా పెట్టి ముందుకు పోవాలి ఈ వివాదం ఎప్పుడు పడుతుంది మరి ఈ వివాదము పైన ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు విశ్వాసాల ఆధారంగా దాన్ని విశ్లేషించామనుకున్నాం ఇక ఈ ఈ వివాదం ఎప్పుడు పృష్టి ఎందుకంటే విశ్వాసాలు ఎవరి ఉంటాయి విశ్వాసాల మధ్య ఏకాభిప్రాయం ఉండదు ఆ మాటకు వస్తే ముస్లింలు అందరూ ఒకే రకంగా విశ్వసించరు షియాలు ఒక రకంగా సున్నీలు ఒక రకంగా విశ్వసిస్తారు హిందువులందరూ ఒకే రకంగా విశ్వసించరు సో కోటి ప్ర కోట్లాది మంది ప్రజలకు కోటి విశ్వాసాలుంటాయి ఎప్పుడు కూడా విశ్వాసము వ్యక్తిగతమైంది సామాజిక మీకు ఒక ఉదాహరణకు ఒక న్యాయమూర్తి ఉంటాడు అతను వైదిక ధర్మాన్ని విశ్వసిస్తాడు కోర్టుకు వచ్చి వైదిక ధర్మాధారంగా తీర్పు చెప్పాడు భారత రాజ్యాంగ ఆధారంగా తీర్పు చెప్తాడు అలాగే ఒక ముస్లిం విశ్వా కు ఇస్లాంను విశ్వసిస్తాడు కురాన్ను పాటి పాటిస్తాడు షర్యత్ను ఆచరిస్తాడు కోర్టుకొచ్చి షరియత్ ఆధారంగా తీర్పు కోర్టు కోర్టుకొచ్చి రాజ్యాంగం ఆధారంగా మాత్రమే తీర్పు చెప్తాడు అంటే ఇది విశ్వాసానికి వాస్తవ తన విద్యుక్త ధర్మానికి ఉన్న తేడా ఇప్పుడు ఒక భౌతిక శాస్త్ర అధ్యాపకుడు ఉన్నారు అతను విశ్వసిస్తాడు ఈ భూమిని బ్రహ్మదేవుడు సృష్టించాడు ఈ భూమిని హిరణ్యాక్షుడు చాపలాగా చుట్టాడు అని కానీ మన కోట్ ఫిజిక్స్ క్లాస్ రూమ్ కచ్చి దీన్ని భూమిని హిరణ్యకాక్షుడు చుట్టాడు దీన్ని యశు ప్రభువు సృష్టించాడు ఒక ఇస్లాం క్రైస్తవుడు అయితే దీన్ని అల్లా సృష్టించాడు అని ఒక ముస్లిం అయితే అని చెప్తాడా చెప్పాడు కదా బా ఫిజిక్స్ క్లాస్ రూమ్ కచ్చి ఏం చెప్తాడు బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ చెప్తాడు ఒక హై డెన్సిటీ లోయెస్ట్ స్పేస్ లో ఉన్న దాన్ని ఒక మహా విస్ఫోటనం జరిగితే భూమి అని చెప్తాడు ఇప్పటివరకు భూమి పుట్టుకోకున్న ఒక డామినెంట్ థీరీ బిగ్ బ్యాంగ్ తీరి అందువల్ల తన విశ్వాసం బిగ్ బ్యాంగ్ కాదు తన విశ్వాసము భగవంతుడు సృష్టించాడు ఈ భూమిని అని నమ్ముతాడు కానీ కోర్టు తన క్లాస్ రూమ్ కచ్చి తన విశ్వాసాన్ని చెప్పడం శాస్త్రం చెప్తాడు అందువల్ల ఇప్పటికైనా ఈ తీర్పును విశ్లేషించే ప్రజలు కానీ సంస్థలకు కానీ మీ మీ విశ్వాసాల ఆధారంగా విశ్లేషిస్తే దీనికి పరిష్కారం దొరకదు ఎందుకంటే ఒక ఒక వర్గం ఒక మతం ఒక వ్యక్తి జన సమూహము తమ విశ్వాసాల ఆధారంగా దీన్ని విశ్లేషిస్తే దాని ఇంకో జన సమూహము వారి విశ్వాసాల ఆధారంగానే విశ్లేషిస్తారు ఈ రెండింటి మధ్య ఎప్పుడూ ఒక అభిప్రాయం కుదరదు అందుకే రెండు వందల ఏళ్ళు ఈ వివాదం ఇలాగే మిగిలిపోయింది ఇక ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి ఒక రాజ్యాంగబద్ధమైన పద్ధతుల ద్వారా ఒక చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా దీన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు ఈ ఈ అంశంపై తీర్పు చెప్పింది సో ఈ అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఒక వైఖరి తీసుకున్న తర్వాత దీనికి అప్పీల్ కూడా ఉండదు ఎందుకంటే ఇది ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనికి నాకు తెలిసినంత వరకు ఉండడు కావాలంటే రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు క్యూరేటివ్ పిటిషన్ అంటారు కానీ రివ్యూ పిటిషన్ ఎప్పుడు వేసుకుంటారు ఈ కోర్టు తీర్పు చెప్పటానికి ఆధారంగా ఉన్న ఏదైనా నివేదికల్లో పొరపాటు ఉందని భావించినప్పుడు లేదు కొత్త సాక్ష్యం వచ్చినప్పుడు దీన్ని రివ్యూ కేసుకోవచ్చు కానీ అప్పీల్ కూడా సుప్రీంకోర్టు ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా గనక దీనికి ఇంకా పైన కోర్టు లేదు గనక అది కూడా ఇది ఇద్దరు సభ్యుల ధర్మాసనం కాదు ఐదుగురు సభ్యుల ధర్మాసనం కనుక ఇది ఒక ఫైనాలిటీకి రావాలి ఎందుకంటే రాజ్యాంగానికి విశ్వాసాలకు మధ్య ఘర్షణ ఏర్పడితే రాజ్యాంగమే చెల్లుతుంది అందువల్ల విశ్వాసాల ఆధారంగా త్రిపుల్ తలాక్ పైన కానీ శబరం కానీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పలే కానీ దాన్ని వ్యతిరేకించేవారు విశ్వాసాల ఆధారంగా వ్యతిరేకించారు కానీ కోర్టు ఏమన్నది మీ విశ్వాసాలు మీ మేము రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్తామన్నారు అందువల్ల అయోధ్యపై తీర్పు కూడా రాజ్యాంగ ఆధారంగా ఉండాలని కోరుకుందాం ఉన్న రాజ్యాంగం ఆధారంగానే దీన్ని విశ్లేషించాలని కోరుకుందాం విశ్వాసాల ఆధారంగా విశ్లేషిస్తే దీనికి ఏనాటికి పరిష్కారం దొరకదు ఇంకా రెండవ వేల సంవత్సరాలకు కూడా దీనికి పరిష్కారం దొరకదు అందువల్ల పవిత్ర శాంతమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం కొరకు తన జీవన సౌఖ్యాలను త్యాగం చేసినటువంటి మహనీయుడు తన సింహాసనం కొరకు ధర్మం కొరకు ధర్మ సంస్థాపన కొరతకు దుష్ట శిక్షణ కొరకు తన సింహాసనాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుని జీవితం ఆ మహనీయుని సంబంధించిన ఐతిహాసిక అంశాలు ఈరోజు సమాజాన్ని విచ్ఛిన్నం కొరకు ఉంచకూడదు సమాజాన్ని ఐక్యం చేసడానికి శ్రీరామచంద్రుని జీవితము శ్రీరామచంద్రుని ఇతిహాసము ఉపయోగపడాలని ఆకాంక్షించాడు